మరికాసేపట్లో కేటీఆర్ హుజూర్నగర్కి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా చేశారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని స్థానిక ఎమ్మెల్యే శానపూర్ సైద్రెడ్డి నడి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఏంటి కేటీఆర్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు, జన సమీకరణ. ఈరోజు ఎన్నటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాక మా ముఖ్యమంత్రి గారి చలవుతోటి, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, జగదీష్ రెడ్డి గారి సపోర్ట్ తోటి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ హుజూర్నగర్కి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం ఇప్పటికే హుజూర్నగర్ అంటేనే కోనసీమ అంటారు. దాన్ని ఇంకా ఎక్కడ కూడా అంటే అవాంతరాలు లేకుండా మంచి నీటి వసతి కల్పించేటట్టు దాదాపు 2000 కోట్లతోటి లిఫ్ట్లు ఎన్నడూ ఊహించని విధంగా ఎప్పుడో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు. కానీ మా కాలువలకు అన్నిటికీ లైనింగ్ లేకుండే. ఈరోజు మొత్తం అన్ని కాలువలకు కూడా లైనింగ్లు, దాంతోపాటు ఈరోజు దాదాపు 100 కోట్లతోటి మన ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, మన ఆర్డీఓ ఆఫీసు, ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినాము ఆ రోజు, మేము ఏదేదైతే ముఖ్యమంత్రి గారు చెప్పినారు మేము మేనిఫెస్టోలో పెట్టినవి ఇవి చేస్తామని చెప్పినయే కాకుండా దాదాపు మామూలుగా ఎవరుంటే 100 మార్కులకు 8 మార్కులు వేస్తారు మీకు అంటారు. కానీ అట్లాంటిది 100కి 150 మార్కుల దాకా పనులు చేసినాం ఈరోజు ఇక్కడ ఈ హుజూర్నగర్లో 3 ఏళ్లలో. అందరు అనుకున్నారు ఇవన్నీ చెప్తా ఉంటారు, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, మీ అయితే కావా అని అనుకునేది. కానీ ఈరోజు చెప్పినే కాకుండా చెప్పని కూడా చేసిన ఘనత ఈ హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ దక్కింది. దానికి భాగంగా మాకు ఎప్పుడంటే అప్పుడు సపోర్ట్ చేసిన మా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అందరి మా ఆశీర్వాదంతో ఈరోజు ప్రతి ఒక్కటి, ఈ ఒక్క మండలం అని లేదు, ఈ ఒక్క సెక్టార్ అని లేదు, ఈ క్యాస్ట్ అని లేకుండా ప్రతి ఒక్కలకు. ఇంతకుముందు ఎవరన్నా ఉంటే లంబాడీలని చాలా పెద్ద లంబాడా జనాభా ఉంది, కానీ ఆ లంబాడా జనాభాని ఎంతసేపటికి ఓటు బ్యాంకు యూజ్ చేసిండ్రు. కానీ మేము వచ్చినాక దాదాపు 50-60 గ్రామ పంచాయతీలు, కొత్త గ్రామ పంచాయతీలు చేసినాం. పెద్ద బంజారా భవన్ ఈరోజు హుజూర్నగర్లో దాదాపు 5-6 కోట్ల రూపాయల ప్లేసు, 1.5 కోటి బంజారా భవను, మళ్ళీ అట్లనే ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు. మేము ఎప్పటి నుంచో పోతే నల్గొండ పోవాలా ఇంకొకటి పోవాలా స్కూల్ అంటే మా పిల్లల కోసం ఇప్పుడు మేళ చెరువులోనే ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు. అట్లనే ఎక్కడ దేశంలో లేని విధంగా ఇవాళ మా రైల్వే స్టేషన్కి ఒక దానికి మన సంత్ సేవాలాల్ రైల్వే స్టేషన్ అని పేరు పెట్టుకున్నాం. అట్లా ఒక్కదాని కాదు అన్ని రకాలుగా ఈరోజు మీరు పెద్ద పట్టణాలు, పెద్ద మండలాలు ఎక్కడికి పోయినా ఈరోజు చివర దొండపాడు నుంచి చూస్తే శూన్యపాడు వరకు ప్రతి విలేజ్లో ఇలా దొండపాడుకి బైపాస్ రోడ్లు వేసినాం, దొండపాడుకి దగ్గర దగ్గర రోడ్లు వేసినాం, మేళ్ల చెరువుకి సెంట్రల్ లైటింగ్లు పెట్టినాం, మఠంపల్లికి సెంట్రల్ లైటింగ్ పెట్టినాం, గరిడేపల్లి ఊహించని విధంగా చేసినాం, పొనుగోడు లాంటి పెద్ద విలేజ్లో 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వేయని పొనుగోడులో ఈరోజు పెద్ద పెద్ద చేసినాం. కొన్ని కొన్ని ఊర్లలో మేము రోడ్లు లేవు నాట్లు పెడతామని నాట్లు పెట్టిన కొంతమంది నేను రాకముందు, ఈరోజు ఆ నాట్లు పెట్టేయని సిమెంట్ రోడ్లు చేసినాం. ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది ఏదో ఒక ఊర్లోనో ఎన్నో కాకుండా మేము అట్లనే హుజూర్నగర్ పట్టణానికి కూడా, నేరేడు జిల్లా పట్టణానికి, హుజూర్నగర్ పట్టణానికి చెప్పినాం ఎట్టి పరిస్థితుల్లో దుమ్ము లేని హుజూర్నగర్ చేస్తా అని చెప్పినాం. ఈరోజు దుమ్ము లేని హుజూర్నగర్ దిశగా ప్రయాణిస్తున్నాం. కాకపోతే కొన్ని కేసులు, ప్రతిపక్షాలు అవాంతరాలు చేయటం వల్ల కొద్దిగా స్లో అయింది. కానీ ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదు. దానికి ఇంత సహకరించిన మా కేసీఆర్ గారు వస్తున్నారు, ఎప్పుడు చూడని అభివృద్ధి మేము చూసినాం అని మా ప్రజలందరూ కూడా ఈరోజు కేటీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి దాదాపు 40 నుంచి 50 వేల మంది ఈరోజు హుజూర్నగర్ కేటీఆర్ గారి సభకు వచ్చే అవకాశం ఉంది. అంటే కేటీఆర్ సభ కూడా సభలో కూడా పాల్గొంటున్నారు. ఈ సభ వేదిక నుంచి గతంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన కావచ్చు, ఇక హామీలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? కేటీఆర్ ప్రసంగంలో ఎలాంటి హుజూర్నగర్ నియోజకవర్గం సంబంధించి ఎలాంటి హామీలు ఉండబోతున్నాయి? ఇప్పుడు ఒకటి, హామీలు అనేది అవసరం లేని కుండ పనులు అవుతా ఉన్నాయి. ఎందుకంటే మేము ఏది పని కావాలన్నా, మాకు ఇది కావాలా, మాకు ఇది ప్రాబ్లం ఉంది అంటే నిమిషంలో పనిచేసే ఇలా మాకు మంత్రివర్యులు ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు అయితేంది, కేటీఆర్ గారు అయితేంది, కేసీఆర్ గారు అయితేంది, అక్కడికి ఏదన్నా కానీ డైరెక్ట్గా పోయి పని చేపించుకొని రాగలుగుతా ఉన్నాం. ఈరోజు ఏదో సభాముఖంగా హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చేసిన ఇన్ని రకాల పనులు ఇలా రాష్ట్రంలో ఏ కాన్సెప్ట్ అయినాయో కాలేదో కానీ ఇన్ని పనులు ఒక ఎన్నిక తర్వాత ఇన్ని పనులు చేసినామంటే ఈ పనులన్నీ కూడా చేసినవి చెప్పాలి జనానికి, మనం ఈ పనులు చేసినాం. ఈరోజు కొన్ని కొన్ని ఊర్లకు పోతే 100కి 100% సీసీ రోడ్లు అయిపోయినాయి. ఈరోజు ఒక్క రోడ్డు లేని బక్కయ్యగూడెం లాంటి ఊర్లు ఈరోజు 100% సీసీ రోడ్లు అయిపోయినాయి. మొత్తం అంటే వేయటానికి కూడా ప్లేసులు లేని కొన్ని కొన్ని రోడ్లు ఉన్నాయి. అట్లా చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్కి
ఇండస్ట్రీస్ మినిస్టర్ కాబట్టి ఇండస్ట్రీస్ ని కూడా స్పెషల్ దృష్టిలో చూస్తా ఉన్నారు మొన్ననే కేటీఆర్ గారు అడిగినరు మీ దగ్గర ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం చేద్దాం ఏ ఇండస్ట్రీస్ పెడదామని ఆ ఇండస్ట్రీస్ దిశగా ఇంకా పట్టణాన్ని ఆధునీకరించడానికి ఎందుకంటే ఉజ్జనగర్ అనేది పాత పట్టణం మామూలుగా ఒక కారు పోతే రెండో కారు పోని పరిస్థితి ఇప్పటిదాకా కానీ ఇప్పుడు రోడ్లన్నిటి కూడా ఎరుపు చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క అభివృద్ధిని జనాల దగ్గర తీసుకుపోతా ఉన్నాం చెప్పిన అభివృద్ధిని చేసిన దాన్ని చెప్పటం కొత్తగా మళ్ళీ ఏం చేయాలా ఏం అడగాల కేసీఆర్ గారిని ప్రయత్నం చేస్తా ఉన్నాం విపక్షాలు ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేస్తా ఉన్నారు మున్సిపాలిటీలో అవినీతి జరుగుతూ ఉందని అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు దీనికి ఉప ఎన్నికల హామీలు కూడా నెరవేర్చలేదని చెప్తాను దీనికి ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు వెరీ గుడ్ ఇది చాలా మంచి క్వశ్చన్ అందరూ వినాల్సిన క్వశ్చన్ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలోనే ఉన్నాడు మరి మేళచెరువు చింతలపాలెంకైతే 25 ఏళ్ళ నుంచి ఉన్నాడు కానీ ఎక్కడ కూడా ఏ రోజు ఎంత సేపటికి ఓట్ల కోసం వాడుకోవటం తప్ప జనాలకు పని చేసింది లేదు జనాల దగ్గర మాట్లాడింది లేదు జనాలకు పని చేసేది లేదు ఏమన్నంటే ఎలక్షన్ల కల్లా ఒకటే మాటలు ఉంటాయి భార్యకి భర్తకి మాకు పిల్లలు లేరు మీరే మా పిల్లలు అంటారు ఇక లేకపోతే లాస్ట్ ఎన్నిక అంటారు ఒక ఎన్నికేమో నేను ముఖ్యమంత్రి అంటాడు ఇంకో ఎన్నికేమో నేను కేంద్రంలో మంత్రి అవుతున్నా అంటాడు తప్ప ఈ ఉజ్జనగర్కి నేనేం చేస్తున్నా ఉజ్జనగర్కి నేనేం చేసినా అని ఏ రోజు మాట్లాడు కాబట్టి 3 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న పనులు అభివృద్ధిని చూసి పాపం భయం పట్టుకుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇక నా ఎగ్జిస్టెన్స్ పోయింది ఇక నన్ను ఎవరు మాట్లాడేటట్లు లేడు మాట్లాడిచ్చేటట్లు లేరు ఇక నేను ఇట్లనే ఉంటే ఇక నాకు అంటే ఆయన ఎట్టాకు పాపం సన్యాసం సన్యాసం అంటనే ఉంటాడు ఎప్పుడు ఎట్లాగూ సన్యాసం ఇచ్చేసేటట్టు జనం అని దీన్ని ఎట్లా పోగొట్టాలా అంటే ఏదో ఒకటి విష ప్రచారాలు చేయాలి ఎంత విష ప్రచారాలు అంటే ఈ ఉజ్జనగర్ పట్టణంలో మెయిన్ రోడ్ వేస్తామంటే రోడ్డు కింద పైప్ లైన్ రోడ్లకి వేసేటందుకు ఒక కేసేసి స్టే తెచ్చారు 13 నెలలు పట్టింది స్టే తీయడానికి మళ్ళా ఈ చాలా ఉజ్జనగర్కి చాలా మధ్యలో ఎన్ఎస్పి క్యాంపు 18 ఎకరాల ప్లేస్ ఉంది 18 ఎకరాల ప్లేస్ని తన అనునాయులకి మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ కాంగ్రెస్ లీడర్లకి తలా 500 గజాల నుంచి దాదాపు 50,000 రూపాయల గజం చేసే ప్లేసులు తన వాళ్ళకి కట్టబెట్టి దాంట్లోంచి బయటికి రానియకుండా రోడ్డు కూడా వేయనీయకుండా కేసులు వేపించిండు అక్కడ ఉజ్జనగర్కి అతి ముఖ్యమైనది బైపాస్ ఆయనే స్టార్ట్ చేసిండు పేరుకి బైపాస్కి మేము నిధులు పెట్టి అంటే దాన్ని మొత్తానికి కేసులు వేపించి దాన్ని కూడా వర్కులు కానియకుండా స్టాప్ చేస్తా ఉన్నాడు ఇట్లా ఒకదాని మీద ఒక కేసు నీకు ఎంత సేపటికి హైకోర్టును నమ్ముకున్నాడు కానీ జనాలు నమ్మట్లేదు ఇప్పుడు ఇక దాంతో పాటు ఈ మధ్య కొత్తగా ఆయన భార్య ఏం చేసిందంటే సైద్ రెడ్డి 2 ప్లాట్లు చూపించలేదు కోదాళ్ళ అందుకని ఆయన ఎమ్మెల్యేగా తీసేసి నన్ను ఎమ్మెల్యేగా పెట్టమని కొత్తగా చేసింది కోర్టు కేసు అంటే ఇంత నీచ స్థాయికి దిగజారిన ఒక మనిషిని చూసినామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆయన భార్యనే కానీ జనాలు గమనిస్తూ ఉన్నారు నేను అదే చెప్పినా నువ్వు ఎన్ని విమర్శలు చేయి నువ్వు నా మీద కావాలంటే కేసులేయి నేను అన్యాయం చేసినా అవినీతి చేసినా అంటే జైలుకు పంపి కానీ ఉజ్జనగర్ అభివృద్ధి కడ్డం పడబాకు లేదా నేను ఉజ్జనగర్ కోసం నేనేమన్నా పనిచేస్తే నువ్వు పోటీ పడి పనిచేయి ఎందుకంటే నాకంటే కొన్ని నువ్వు మోసిరి జనం నాకంటేనేమో ప్రేమ ఉంటుంది ఉజ్జనగర్లో పుట్టినాము ఇదే ఊర్లో చదివినాము ఈయనే పుట్టినాము ఈయనే పెరిగినాం ఈయనే పోతాం కాబట్టి ఇక్కడ నేను ఏదైనా పని చేయాలా అనుకునేటోడిని కానీ నేను ఎట్లయినా పని చేస్తా నువ్వు చేస్తా అంటే నేను ఒకరోజు చెప్పినా నేను నువ్వు వస్తా అంటే నిన్ను ఏడికన్నా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నా నీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు అంతేగాని అభివృద్ధికి మాత్రం దయచేసి అడ్డం రాబాకు మీ ఏదైనా అవినీతి చేస్తే నువ్వు క్వశ్చన్ చేయి విలేకరులు క్వశ్చన్ చేపి నాతో పెద్దగా రాపి అంతేగాని చిల్లర వేషాలు ఎంత చిల్లర అంటే సెంట్రల్ కనపడితే ఓ ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కదా నేనే చేసిన అంటాడు ఈఎస్ఐ హాస్పిటల్ అంటే ఓ ఇది సెంట్రల్ది కదా ఇది నేనే చేసిన అంటాడు ఈఎస్ఐ హాస్పిటల్కి పోయి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో అవినీతి జరిగింది దాని వెనక ఎమ్మెల్యే ఉండి అంటాడు అంటే ఈ నీతి మాలిన ఇంట్లాంటి నువ్వు చేసే ఆరోపణలు జనం నవ్వుకుంటా ఉన్నారు అందరికి ఒకటే అనిపించింది ఇక ఈయనది అయిపోయింది నువ్వు ఎందుకంటే నువ్వు నా పిల్లలు అంటావు ఏ పిల్లలను చూసి ఒకరిని పలకరించినోడు కాదు ఒకళ్ళు ఇంటికి పోయినోడు కాదు ఎవరిని హాస్పిటల్లో బాగాలేదంటే చూపించినోడు కాదు ఒక పిల్లగాడు ఎవడన్నా చదువుకోవాలంటే చదివించినోడు కాదు ఇక నువ్వు ఎంతసేపటికి నీకో పదవి కావాలా నీ భార్యకో పదవి కావాలా నీకేందంటే ఇది ఒక రాజకీయ నిరుద్యోగం అయిపోయింది నీకు మిమ్మల్ని బతికించడానికి ఇది ఒక సోర్స్ అయిపోయింది నీకు నీ భార్యకి అంతేగాని నువ్వు ఈడ ఉజ్జనగర్కి పనిచేసేది లేదు ఉజ్జనగర్కి పని చేయనిచ్చేది లేదు రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీవే ఉజ్జనగర్లో 50,000 మెజార్టీతో గెలుస్తానని కూడా పలుమార్లు ప్రకటన చేస్తారు దీన్ని ఎలా చూస్తారు ఉజ్జనగర్లో అసలు 50,000కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏముందో కానీ ఏదో లింక్ ఉంది నాకు అర్థం కాదు ఎప్పుడు 50,000 అంటాడు పాపం నేను మన ముఖ్యమంత్రి కేటీఆర్ గారి మీద సవాల్ చేసిండు ఒకసారి ఏమని ఈసారిగిన మేము అధికారంలోకి రాకపోతే 2018లో నేను నా భార్య రాజకీయ సన్యాసం తీసుకుంటాం రాజకీయాలకు దూరంగా ఉంటాం
అదైపోయింది. సరే ఎట్టాగు వచ్చింది, మళ్ళా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, దాన్ని మర్చిపోయిండు. మళ్ళా 2018 ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు సైదు రెడ్డి అంటోడు ఏముంది గింత నా ముందు, నేను 50,000తో గెలుస్తా, 50,000కి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను ఎమ్మెల్యే గుడి ఉండనన్నాడు. అయాల కన్ను లొట్టతోటి పోయి నువ్వేదో గుర్తుల మాయతోటి ట్రక్కు గుర్తుతోటి నువ్వు ఎటనో బయటపడవు 7,000తోటి. తర్వాత ఉప ఎన్నిక వచ్చింది, ఉప ఎన్నికలో మళ్ళీ ఇదే పని, ఏమని నేను 50,000తో గెలుస్తా, 50,000కి తక్కువ ఒక మెజార్టీ వచ్చినా నేను చూడండి మీరే చెప్పిండు. అయితే జనమేమో 50,000 నాకు ఇచ్చారు, ఇక లాభం లేదు ఈయన 50,000 అంటుండు. ఈ 50,000 దానికి అర్థం కావాలా కాబట్టి సైదిరెడ్డిని 50,000తో గెలిపిద్దామని సైదిరెడ్డిని గెలిపించారు. ఇక 50,000 మెజార్టీ తోటి ఆయన ఇప్పుడు ఈ కోదాడలో హుజూర్ నగర్ లో మళ్ళీ ఇదో కొత్త పాట, ఆడ ఎమ్మెల్యే మీద బురద జల్లాలా, మొన్నటి దాకానేమో ల్యాండ్ శాండ్ మైన్ అని ఆయన మీద పెద్ద ఆర్టికల్ రాశారు 2009లోనో 2010లోనో, ఇది ఈనాడు పేపర్లనే ఇట్ట ల్యాండ్ శాండ్ మైన్ మొత్తం పబ్లిక్ క్లబ్బులని పెట్టి అంటే లీగల్ గా పబ్లిక్ క్లబ్లను పెట్టిన గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడు ఈరోజు అంత లీగల్ గా అయితా ఉంది, నువ్వు ఏ రోజు జనాన్ని గెలిచినోడి కాదు, ఇట్టాటోడిని ఈ జనం కూడా భరించే పరిస్థితిలో లేరు, నీ 50,000 మెజార్టీ కాదు, నేను మొన్ననే చెప్పిన నీకు 50,000 ఓట్లు వస్తే ఎక్కువ ఈసారి కాన్స్టిట్యున్సీల, మా దగ్గర 2,35,000 ఓట్లున్నాయి, మొన్న నీకు వచ్చిన 69,000, ఈసారి 50,000 కూడా వస్తాయో రావో నీకు తెలియదు, 50,000 వస్తే నీకు చాలా ఎక్కువ. అంతేగాని నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే పనులు, నువ్వు ఎంత చేసినా నాకు ప్రచారమే అవుతుంది. ఇంకా నువ్వేమో ఈఎస్ఐ హాస్పిటల్కి పోతావు, మేము ఈరోజు ఓపెనింగ్లు పెట్టినాం, ఈఎస్ఐ హాస్పిటల్ ఓపెనింగ్ పెట్టినాం, గుట్టకాడ నువ్వు ఎప్పుడో 2013 అప్పుడు స్టార్ట్ చేసినావు, తర్వాత దాన్ని వదిలిపెట్టినావు. 14 నుంచి 18 దాకా ఒక్కరోజు ఒక్క లెటర్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోలేదు, అక్కడ ఇల్లులు ఉన్నాయి పని చేయమని. ఎందుకంటే అది చేస్తే టీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందేమో. అట్లనే మట్టపల్లిలా సరే నువ్వు 2013లో మంత్రిగా ఉన్నప్పుడు గుడ్ బ్రిడ్జి కోసం తెప్పించినావు, ఏది ఆర్డర్ ఇచ్చినావు, కానీ 2014 తర్వాతనే దానికి ఫండింగ్ పెట్టింది ఎవరు, టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది, టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. 2014 నుంచి 2018 దాకా వర్క్ ఆగిపోతే ఏ రోజు నువ్వు ఏదో కొద్దిగా అయింది ఆగిపోతే ముట్టుకోలే. మళ్ళా 19 నేను ఎమ్మెల్యే అయినాక అప్రోచ్ రోడ్డు కోసం కానీ, అప్రోచ్ రోడ్డు దానికి ఫారెస్ట్ క్లియరెన్స్లు తీసుకోవటం కానీ ప్రతి పని నేను చేసిన. ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ ఇది సెంట్రల్ కదా నేను తెచ్చిన అంటావు, అంటే ఈఎస్ఐ హాస్పిటల్ కోసం ఈ మా బడుగులింగయ్య గారు కూడా ఇన్నే ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి, మా కేటీఆర్ గారు ఫాలో అప్ చేసి మల్లారెడ్డి గారిని ఢిల్లీ పంపించి బడుగులింగయ్య యాదవ్ గారికి స్పెషల్గా రిక్వెస్ట్ చేసి కమిటీలో ఉన్నారు. బండప్రకాష్ గారు, బడుగులింగయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో మీరు హుజూర్ నగర్కి ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావాలి, ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పినారు. దానికోసం నేను అందుకే చెప్పిన దానికి అన్ని ప్రూఫ్లతో సహా విలేకరులకు ఇచ్చినాడు, ఈనాడు విలేకరి, మన లోకల్ విలేకరులు అందరికీ. అంటే ఇది ప్రతిదాన్ని అంటే ఈ రకమైన రాజకీయం నువ్వు చెయ్యందని చెప్పటం, నువ్వు ఏ రోజు ప్రయత్నం చేయాలి నుంచి మాట్లాడటం, జనమంతా నవ్వుకుంటా ఉన్నారు, ఇలా నువ్వు చేసే వాటిని ఎవరు ఇనే పరిస్థితులు లేరు. 100కి 100% ఇది హుజూర్ నగర్ అనేది టీఆర్ఎస్ గడ్డ అయిపోయింది ఇప్పుడు. ఇది మొత్తం కూడా నీ ఎమ్మటి ఉండే నాయకుడు కూడా ఉండడానికి ఇష్టపడేటట్టు లేడు. ఇలా మన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈరోజు అసహించుకునే స్టేజ్కి వచ్చారు. ఇక మన వాళ్ళని వదిలిపెట్టండి, బయటకు పోతే రాళ్ళు తీసుకుని కొట్టేటట్టున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టిన విజయవంతంగా, కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాల్లో చేసిన 8 ఏళ్లలో నీ పక్కన ఎవడన్నా, ఇవాళ నేను ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్యే ఉంటే నా ఎమ్మట ఒక 10 మంది గొప్ప నాయకులు అని ఉంటారు, నేను ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా. అట్టాడు నువ్వు 8 ఏళ్లు పిసిసి అధ్యక్షుడు ఉండి ఒక్క ఎమ్మెల్యే కమాండ్ లేదు, ఒక్క కాన్స్టిట్యున్సీలో కమాండ్ లేకుండా ఉన్న గొప్ప నాయకుడు నువ్వు, నీ గొప్ప నాయకత్వం అందరు చూస్తా ఉన్నారు, నీ విమర్శలు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఈరోజు జనం అభివృద్ధిని చూస్తా ఉన్నారు, అభివృద్ధి చేస్తున్న నాయకుడు మా సైదిరెడ్డి అంటా ఉన్నారు. అంతేగాని నువ్వు ఇవాళ కొత్తగా వచ్చి సార్ సార్ అని పిలిపించుకొని ఇవాళ నన్ను ఉత్తమన్న విలువ అంటే పిలిచే పరిస్థితులు కూడా లేరు. కాబట్టి వీటన్నిటికి వదిలిపెట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు అభివృద్ధికి సహకరిస్తేనేమో నువ్వు మంచోడిగా నిలబడిపోతావు, అభివృద్ధికి వ్యతిరేకడుగా వ్యతిరేకంగా ఉంటే మాత్రం నిన్ను ఈ దగ్గర నుంచి కూడా రానిచ్చే పరిస్థితి ఉండదు. ఊరాల కేటీఆర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచడంతో పాటుగా ఖచ్చితంగా జరగబోయే రాబోయే రోజుల్లో చేయాల్సిన అభివృద్ధిపై కూడా సభావేదిక నుంచి చెప్పడం జరుగుతుంది. మరోవైపు విపక్షాలు చేస్తున్న ఆరోపణలో ఎలాంటి పసలేదు, దీనికి సంబంధించి కూడా సభావేదిక నుంచి కేటీఆర్ కావచ్చు, మిగతా సభ్యులు దీనికి ఘాటుగా స్పందించే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.